జనారణ్యంలోకి వచ్చి తోట కంచిలో చిక్కుకొని ఒక జింక మృతి చెందింది. పార్వతీపురం మన్యం జిల్లా కుమరాడ మండల కేంద్రంలో గల బ్రిడ్జ్ స్కూల్ సమీపంలో పవర్ ప్లాంట్ యాజమాన్యం సంబంధించిన తోటలో జింక ఒకటి కంచి తగిలి ఊపిరాడక మృతి చెందింది. వెంటనే అటవీశాఖ రేంజర్ త్రినాథ్, కొమరాడ సెక్షన్ అధికారులు వచ్చి పోస్టుమార్టం చేయించారు. ఈ విషయంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి తగు చర్యలు తీసుకుంటామని రేంజర్ త్రినాథ్ తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లాలో కొమరాడ సెక్షన్లో ఒక స్పాటెడ్ డీర్ ఒక పొలం కంచెకి తగులుకుని చనిపోయిందన్న విషయం తెలిసి వెంటనే మేము సెక్షన్ సిబ్బందితో వచ్చాము. వచ్చి చూసాము, ఇక తనిఖీ చేసి ఎవరైనా ట్రాప్ కానీ పెట్టి ఏమైనా చేశారా లేకపోతే ఎలక్ట్రిక్యూషన్ అని తనిఖీ చేయడం జరిగింది. ఇక్కడ అలాంటిది ఏం లేదు. ఇక్కడ ఓల్డ్ పొలానికి కంచె ముల కంచెల్లా వేసుకున్నారు. దానిపైన ఉన్న తీగల్లో ఇది దూరి చిక్కుకుని నడుము దగ్గర బాగా చుట్టేసుకుంది. ఊపిరాడక చనిపోయినట్టుంది. ఇది రాత్రి జరిగినట్లుంది. సుమారు 3 సంవత్సరాల వయసు ఉంటుంది ఈ చుక్కల దుప్పికి. దీన్ని స్పాటెడ్ డీర్ అంటారు. అది దీని మీద పోస్టుమార్టం కోసం వెటరినరీ డాక్టర్ గారిని కవర్ చేయడం జరిగింది.